చుట్టలేవు. చెప్పు ఎవరు? ఎవరా? నెంబర్ లేదా? ఖలీద్ అని చెప్పినగా నిన్న ఫోన్ చేసిన ప్రతిసారి పరిచయం చేసుకోనా? ఎవరే మీరు? ఏం కావాలి నీకు? ఓనితోటి గొడవ పెట్టుకునే ముచ్చట ఏం లేదు, నేను నేను తిట్టాలని కూడా ఏం లేదు. అనేది సమ నువ్వే నిన్న తీసుకున్నావు. ఆ ముచ్చట అంతా పక్కకు పెట్టు కానీ ఇప్పుడు ఏంది మరి నీ కథ? ఏంది ఏం కథ? ఇప్పుడు నువ్వు కాబోయే ఎమ్మెల్యేవు, ఎట్లా ఎమ్మెల్యే అవుతావు? ఎందుకు తొందర పడుతున్నావు ఇట్లా? తొందర పడే నువ్వు ఫోన్ చేసిన ఎందుకు? నువ్వేం మాట్లాడినావు? అసలు నువ్వెవరు? నాకు పరిచయం లేని నేను ఎట్లా మాట్లాడాలి? ఏంది, దేనికోసం చేసినావు? ఒక్క నిమిషం, నేను పరిచయం కాస్తాం ఎంత చెప్తాం మీ పరిచయం ఆవిడు. ఇప్పుడు అంటే ఇప్పుడు కలవచ్చు, రేపు అంటే రేపు కలవచ్చు. ఇప్పుడు మంచి పేరు ఉన్నది, పేరు వినబడుతున్నది బయటికి, ఐలయ్య అనే పేరు కనబడ్డది. గిట్లా అంటే గిట్లా సంగతి అంటే నీకు ఫోన్ చేసిన. నువ్వు ఎందుకు తొందర పడుతున్నావు? పోలీసు ఆడు పోలీసు వాడేనా? ఎవరికి ఇచ్చిన నెంబర్? ఏం బీగలేరు కూడా మనది. అసొంటోనికి ఇస్తే, డిఎస్పీకి ఇస్తే, ఇంకోనికి ఇచ్చినా నువ్వు ఎవరికైతే ఇస్తావు వాడు మళ్ళీ నాకే చెప్తాడు. నువ్వు ఏం చెప్తావు అనుకోని అట్లా అట్లా పోతున్నావు, ముందు పోతున్నావు. మంచి పేరు ఉన్నది, నీకేం చెప్పడం? మీ తొందర వాడకు. నీతో నువ్వు మాట్లాడింది ఏంది? నువ్వు చేసింది సరే, పోలీసు వానికి ఇచ్చినా ఏకిచ్చినా నీకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. ఇప్పుడు నీకు నాకు గొడవ లేదు, నువ్వెవరు నాకు తెలియదు, నేను ఎట్లా మాట్లాడాలి? గొడవ కాదు రాత్రి ఏం మాట్లాడారు నువ్వు? నేను నిమ్మరంగానే ఉన్నట నువ్వే అన్న సంగతి ఇట్టు తీసుకున్నావు, తొందర పడ్డావు. నీకు నాకేం సంబంధం అని తెలుస్తావు? మీ గరం కాకు, నన్ను గరం చేయకు, నిమ్మరంగా మంచిగా సత్సంబంధాలు మంచిగా నీకు తెలుసు కదా. చెప్తే తెలుస్తుంది అమ్మీ, నేను ఎవరనే. ఇగో నువ్వు ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? నాతో మంచిగా ఉన్నా నీకు నేను తెలుస్తుంది, చెట్టు ఉన్నా తెలుస్తుంది. కాకపోతే తెలిసేటప్పుడు ఉంటే వేరే ఉంటుంది. ఇప్పుడు నువ్వు మంచిగా చేస్తే నేను మంచిగా తెలుస్తా, నువ్వు నేను చెప్పింది కాబట్టి నీకు సెట్గా తెలుస్తా. ఎట్లా తెలుసుకుంటాం అనేది నీ చేతులు ఉంటది కదా. నువ్వెవరు అసలు? ఎక్కడ మనది? ఎక్కడ ఏంది మనది? ఎక్కడ అనేది, నేను ఎవరు అనేది, నాతోటి నీకేం సాయం పడుతుంది, నీతోటి నాకేం సాయం ఉన్నది అనేది నీకు అన్ని ఎత్తుతాం. తొందర పడుకుంటే ముచ్చటీను ఫస్ట్ చెప్పు. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి, అన్ని కథలు అవుతున్నాయి, అన్ని నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దొందాలు గిందాలు ఆపద వచ్చిందమ్మి. ఇట్లా ఆపద వచ్చినప్పుడు అయిన వాళ్ళని ఎన్నిగానం అడుగుతాం చెప్పు. ఎవరిని అన్నోళ్ళని ఎన్నిగానం అడుగుతాం? ఎవరి జీవితం అనుకుంటది ఐలయ్య అనే పేరు వినబడ్డది. సరే ఇప్పుడు తమ్ముని అడుగుదాం అనుకున్నారు. రేపు నాకు నీకు అవసరం వచ్చినప్పుడు నేను చూసుకుంటామ్మి. అవునే, ఏంది అసలు అవసరం? ఏంది నాకు ఏం అర్థం కాలేదు కదా. అర్థం ఏముంటామ్మి, చెప్పినా ఎన్నిసార్లు చెప్పమంట. ఇప్పుడు 5 కోట్లు అవసరం చెప్పినా నీకు. 5 కోట్లు కావాలనా? కావాలనా ఏంటి తమ్మి? నిన్ను డిచ్చమాడుకుంటున్నా నేను. నువ్వు నాకు సాయం చేస్తా, అంతకంటే నీకు ఇల్లు ఉంటది. ఇప్పుడు నీకు సెంట్రల్ ఏమున్నది, స్టేట్లు ఏమున్నది, కాబోయే ఎమ్మెల్యేవు, అయితావు ఎట్లావు, ఉన్న పేరు నిలబెట్టుకో, చెడగొట్టుకోకు తమ్మి. అంటే నీకు ఇస్తే నిలబెట్టినట్టు లేకపోతే చెడగొట్టినట్ట? అసలు నాతో 5 కోట్లు ఉన్నాయా? ఇప్పుడు ఇస్తే ఇగో నీకు ఇచ్చే స్థాయి ఉన్నదని నా దగ్గరికే వసూలు చేసుకునే దమ్ము నా దగ్గర ఉంది. అది కూడా వేరే ముచ్చట. ఇప్పుడు అవన్నీ ఎందుకు రమ్మ? ఇవ్వ నేను నిమ్మలంగా ఉన్నా, నువ్వు నిమ్మలంగానే ఉండు. తొందర వాడకు జర, తొందర ఇప్పుడు తొందర వాడాలని నాకు లేదు. నేను తొందర పెట్టడం కూడా వద్దు, భవిష్యత్తు నిలబెట్టుకోతామ్మి. దేనికోసమే నాకు అర్థమైతే నువ్వు క్లియర్ చెప్పు. ఇగో నాకు ఒక ఆపద వచ్చింది తమ్మి, 5 కోట్లు అవసరం ఉన్నాయి. ఇవాళ నువ్వు చూసుకో, రేపు నీ సంగతి ఏంది నేను చూసుకుంటా. ఇటువంటి సాయం చేస్తే నీకు ఏ సాయం అయినా నేను ముందుకు వస్తా. మీరు ఎవరే నాకు అర్థం కాలేదు. నేను ఎవరు అనేది నీకు చెప్తామ్మి, నేను తెలుస్తుంది. అన్ని తెలిస్తే నీకు ఎందుకు తొందర పడుతున్నావు? ఎవరు ఎవరంటే ఎవరనే తెలుస్తుంది. రేపు ఆపద వచ్చిందా ఈ సాయం అని ఈ నెంబర్ ఫోన్ ఇస్తే నేను ఎవరని తెలుస్తా నీకు. తొందర పడద్దు అంటే ఇప్పుడు ఎందుకంటే భవిష్యత్తు ఉన్నది కదా, మంచి పేరు ఉన్నది. తొందరపడే నువ్వు మాట్లాడినావు. ఇదివరకు మనం మాట్లాడలేం కాదు, మనం చేసిన వాళ్ళం కాదు. నువ్వు రాత్రి అమ్మని గిమ్మనని మాట్లాడిన అది కరెక్ట్ కాదు కదా. నీకు ఆపదంటే నువ్వు ఇనుతామి. నాకు నిన్ను తిట్టాలనే ఉద్దేశం ఉన్న అయితే తిట్టుకుంటా కదా. నాకు నీతో అవసరం ఉన్నది, రేపు నా అవసరం నీకు ఉంటది. నా అవసరం ఎట్లుంటది అనేది కూడా నీకు భవిష్యత్తు ఉపయోగపడుతుంది. ఎందుకంటే నువ్వు చిల్లర ముచ్చట్లు ఏసలేవుతామ్మి. నువ్వు ఎమ్మెల్యే అంటే ఒక నియోజకవర్గానికి నువ్వే మిండానికి రేపు, అవునా కాదా? నువ్వు చెప్పిన మాట నిలబడాలి, దాన్ని నిలబెట్టుకో. ఇప్పుడు నిలబెట్టుకోతామ్మి, నీకు భవిష్యత్తు ఉన్నదని చెప్తున్నా నేను. చెడగొట్టుకోకు, 5 కోట్ల కాడి నీ భవిష్యత్తు ఏం పోతున్నది చెప్పు.
దేనికి 5 కోట్లు ఎందుకు ఇస్తారు, ఇవ్వాలని ఇస్తారు నువ్వు? నేను ఎవరనేది నీకు తెలుస్తుంది, నీకు తెలుస్తుంది కదా, నేను తెలియజేస్తా కూడా. నువ్వు ఇచ్చిన్నాడు, నా అవసరం ఉన్నది, నేను కష్టాలలో ఉన్నప్పుడు ఐలయ్య తమ్మి అని గుర్తొచ్చింది. నీ పేరు తమ్మి, నాకు నీ పేరు ఎన్నడో వినవాడది, నీ పేరు వినవాడంగానే అడిగే బాపతే కాదు. నేను నా దృష్టిలో పెట్టుకున్నా, నాకు అవసరం వచ్చిన్నాడు ఐలయ్య అని యాదికి వస్తే నీ ఫోన్ చేస్తున్నా. చూసుకో అదేందో, నీకు నేనేం చేయాలా చెప్పు, చూసుకుంటా. రేపు గీ ఆపదు ఆపదుందన్న గిది కాట గిడి. నేను ముచ్చట్లేదు, ఎందుకని ఎవరో నువ్వు చెప్పు, ఎందుకంటే మాట్లాడుకొని మాము 10 మంది పేదవాళ్ళకి సాయం చేస్తున్నాము. ఈ కోట్ల ముచ్చట నాకు తెలియదు, కోట్లు నాకు తెలియవు. ఇగో నీ తమ్మి, నువ్వు నాకు కాకమ్మ కాదల్లా చెప్పకు. నీ కథ ఏందో నాకు ఎరికి, నీ సంపాదన ఏందో ఎరికి, నీ స్థాయి ఇగో నేనేం అవలప్పుకో నా తమ్మి, ఎవరికి వాడటానికి ఫోన్ చేయనికి. నీ స్థాయి తెలియకుండా నీకు ఫోన్ చేసి 5 కోట్లు అడిగేంత పిల్లవు కానీ అనుకుంటున్నావు? చెప్పరు అది, నీ స్థాయి తెలియకుండా నీకు ఫోన్ చేసి 5 కోట్లు అడిగేంత ఎడ్డుపుకోవాలి. అట్లా కాదమ్మి, ఎంతమందిని చూడలేదు ఇప్పుడు, ఎంతమందిని చూడకపోతే నీ నీ దగ్గర నేను వస్తా. మరి వాళ్ళని అడుగు, నా దాన్ని ఎందుకు అడుగుతున్నావు 5 కోట్లు? ఏంటమ్మే, నీ స్థాయి ఉంటే వాళ్ళని అడిగే, నన్ను ఎందుకు అడుగుతున్నావు అన్న? అట్లా కాదమ్మి, నాకు నీ తోట అవసరం పడ్డది. నువ్వు నీ తోట నాకు అవసరం లేదే. నా తోటి నీకు అవసరం లేదని నువ్వు అంటున్నావు, బాగా గుర్తు పెట్టుకో. వస్తుంది ఇప్పుడు, నువ్వు 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 అందరి లెక్క నార్మల్ మనిషికి కాదమ్మి, నువ్వు అట్లా అనుకోకు. విను 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 ఐలయ్య విను, ఫస్ట్ వస్తుంది అవసరం ఎందుకు రా చెప్పు. ఇప్పుడు నువ్వు నువ్వు అందరి లెక్క కాదు కాదమ్మి, నువ్వు ఎమ్మెల్యే అందరి లెక్క కాదు, దానికి 5 కోట్లు ఏమంటలే తమ్మి. తమ్మి నువ్వు ముచ్చటి, నువ్వు జర గర గుసాకు. నేను గుసయ్యేది గుసగా నీకే తెలుస్తుంది కానీ. ఇవో మంచిగా విను, నాకు అవసరం ఉన్నది. నేను నేను ఎవరి నీకు ఇస్తాను నువ్వు, నీకు అవసరం ఉంటది తమ్మి రేపు నాతో. నాకేం అవసరం లేదు, ఒక మాట వింటావా, అయితే అయితే కాకపోతే తాము అన్నప్పుడు ఏదైతే తెలుసా, భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. ఇంత దూరం వచ్చి మధ్యలో ఆగిపోతాం. నాకేం అవసరం లేదే, జనాలతో ఉంటా నేను, నా ఏదో రకంగా తెచ్చుకొని ఏదో రకంగా పోయిన కానీ. నేను అసలు నువ్వు ఎవరు నాకు డీటెయిల్స్ చెప్తలేవు ఎందుకు? నీకు డీటెయిల్స్ చెప్పు అవసరం ఏముంటావు, తెలుస్తుంది. మనం రమ్మంటావు, నువ్వు వస్తావా? హలో, చేస్తా చేస్తా అన్ని చేస్తా అన్ని చేస్తా. ముచ్చటేందు చెప్పు ఫస్ట్ మన కథ. ఏం కథ? ఏ కథ అంటే ఎన్నిసార్లు చెప్పాలండి? ఏందాయని చెప్పేది నాకు అర్థం కాదు కానీ, అరే నువ్వు ఎవరు మాట్లాడేది, కథ చెప్పని మాట్లాడుతావు, కొత్తగా పరిచయం అయ్యి నువ్వు బెదిరిస్తున్నావా, లేకపోతే నక్సలైట్ వా, లేకపోతే ఆ నయీం గ్యాంగ్, ఎవరు నువ్వు? తమ్మి మనకు మన కథలు మనవి వేరే తమ్మి, నేను ఎవరైంది నీకు ఎరకైతుంది తమ్మి. నువ్వు ఇట్లా మాట్లాడితే నువ్వు ఓపిక నశించి మాట్లాడుతున్నా, నేను అట్లా మాట్లాడ కరెక్ట్ కాదు. నేను వింటావా వింటావా, నేను ఓపికతోటే మాట్లాడుతున్నా తమ్మి. నీతోటి నాతో నీకేం పని అయ్యా, నీకు నాకు ఏడో సంబంధము? నాకు నీతోటి పని పడ్డది తమ్మి, నీతోటి పని పడి నాకు సాయం నాకు అవసరం ఉంది. ఐలయ్య గుర్తొచ్చింది, ఐలయ్య ఇచ్చేటోడు కదా, అట్లా బీదోళ్ళకి సాయం చేస్తాడు, బీదిచ్చిన రూపాయి అయ్యాడు, దేనిపైన తెగిస్తాడు ఐలయ్యను? ఐలయ్య పేదల పంచి పేదల పక్షం ఏమంతా దోసుకొస్తలేం, కష్టపడుతున్నాం, పేదలకు సాయం చేస్తాం, కానీ ఇట్లా బెదిరిచ్చి ఐలయ్య అంటే నీకు పోలీసు వాళ్ళు మాట్లాడినా ఎవరు మాట్లాడారు రేపు తెలుస్తుంది నీకు. అంద ఐదండి, అందుకే నా 11 కోట్లు పోయినాయి. ఎక్కడ పోయినాయి 11 కోట్లు? చూసుకున్నాం తమ్మి, మరి అంతలే ఉండు, మరి మంచిది, ఇక ఏది చేయాలో అది చేస్తా. అరే నీకు గుద్దలు దమ్ము చేసుకోవా, నా గుద్దలు దమ్మా నీ గుద్దలు దమ్మా, నేను నీ గుద్దలు దమ్ము చేసుకో, మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తే మరి దగ్గర అనుకుంటున్నావు. అరే ఏమో నువ్వేమో నేపై నాకు ఫోన్ చేస్తా అనుకో, చూసుకో తమ్మి చూసుకో చూసుకో. నువ్వు రెడీ ఉండు, ఆగు రెడీ ఉండు, నువ్వు వీకేం కాదరా,